మహాశివరాత్రి పండుగని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని పానగల్లోగల ఛాయా పచ్చల సోమేశ్వరాలయం దేవాలయాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ ఉన్నందున మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందితో కలిసి అక్కడ చేపట్టిన పనులని బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పానగల్ సెంటర్ నుండి ఛాయా పచ్చల సోమేశ్వరాలయం వరకు వీధి లైట్లను ఏర్పాటు చేయాలని, వాటితో పాటు పానగల్ కట్టపైన కూడా వీధి లైట్లను ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధిగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పానగల్ సెంటర్ నుండి దేవాలయాల వరకు ఉన్న 4 పార్కింగ్ ప్రాంతాలని శుభ్రం చేస్తూ అక్కడ కూడా వీధి లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయాలు ఆర్చ్ నుండి లోపలి వరకు మొక్కల్ని నాటాలని, కోనేరు పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేస్తూ కోనేరులో వాటర్ ఫిల్లింగ్ చేయాలని, అదేవిధంగా దేవాలయాలని పూలతో అలంకరించాలని సూచించారు. దేవాలయాల పరిసర ప్రాంతాల్లో 10 చెత్త బుట్టల్ని ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, బస్ టాయిలెట్తో పాటు అదనంగా మరో 2 మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోనేరు దేవాలయాల లోపల కార్పెట్లు, టెంట్లు, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, 50 మంది సిబ్బందితో ఎప్పటికప్పుడు దేవాలయాల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. బారికేట్ల ఏర్పాటు, విఐపీల పార్కింగ్, సంబంధిత విషయాలపై దేవాలయ చైర్మన్ జి అనంతరెడ్డితో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంట డీఈలు వెంకన్న నరసింహారెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీణ్, ఏసీపీ నాగిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు మూర్తూజా శంకర్, హరితహారం, శానిటరీ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.